హే వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుక్రీ షో నేను మీ డేనియల్ ఇవాళ అనంతపూర్లోని లవంగం రెస్టారెంట్లో ఏదైతే కల్వర్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్తో రన్ చేయబడుతుందో ఈ యొక్క హోటల్లోనే ఇంకొక అద్భుతమైన రెసిపీ అండుకొర్రల బేబీకాన్ కబాబ్ సో మామూలుగా మిల్లెట్స్ అనగానే చాలామందికి తినాలని తెలిసిన ఎడ్యుకేట్ చేసిన తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే టేస్టీనెస్ అందులో యాడ్ చేయట్లేదు ఇవాళ బేబీకాన్తో చక్కటి కబాబ్ ఏదైతే చేసుకోవచ్చో దాన్నే మనము అండుకొర్రలతో బేబీకాన్ కబాబ్ తయారు చేయబోతున్నాం సో లెట్ అస్ చెక్ అవుట్ ద రెసిపీ ఫస్ట్గా డీప్ ఫ్రైకి ఆయిల్ ఒక సైడ్ మనం ప్యాన్లో హీట్ చేసేసుకుందాం మీకు ఇష్టం లేదు అనుకుంటే బేబీకాన్ని ఇంకా హాఫ్ కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇదే విధంగా పెడతామని ఇలానే పెట్టేశాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని నేను యాడ్ చేస్తున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఆ 2 or 3 పించెస్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ 2 పించెస్ ఆఫ్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ ఆర్ వైట్ పౌడర్ పెప్పర్ వాట్ ఎవర్ అండ్ ఇందులోకే కాస్త ఏదైతే మన యొక్క స్పెసిఫిక్ రెసిపీ మనము అండుకొరలు అనుకున్నామో దీన్ని అండుకొరల్ని చక్కగా రాత్రి అంతా ఒక 8 hours దీన్ని నానపెట్టేసి అండ్ ఈ యొక్క అండుకొరలు ఒబేసిటీకి చాలా మంచివి అలా ఉన్నవారు రోజు ఇది తినడం మూలన చాలా వరకు ఒబేసిటీ కంట్రోల్లోకి రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి సో ఎనీ ఐటమ్స్లోకి ఈ విధంగా మనం సిరిధాన్యాలను యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు ఇందులోనికి కాస్త నేను కార్న్ ఫ్లవర్ని యాడ్ చేసుకుంటున్నాను దీని అంతటిని ఈ యొక్క బేబీ కార్న్కు పట్టే విధంగా కలిపేసుకుందాం సో వాటర్ నేను యాడ్ చేయలేదు ఆల్రెడీ అండుకొర్రల్లో వాటర్ ఉంది కాస్త ఫ్లవర్ని కూడా చూసుకుంటూ యాడ్ చేసేసుకుంటే మన రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ మనము ఏదైతే నేను ఇప్పుడు బేబీ కార్న్ అన్నానో దీన్నే కబాబ్కి గాను మీరు ఎనీ మీకు నచ్చినటువంటి వెజిటబుల్ ఆర్ వాట్ ఎవర్ మీకు కబాబ్కి ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు అండ్ ఇది ఫ్యాట్ బర్నింగ్కి కూడా చాలా చక్కగా యూస్ఫుల్ అండ్ ఇది పొట్టని టఫ్ చేస్తుంది అదేవిధంగా ఆకలిని తగ్గిస్తుంది 2 to 3 పించెస్ ఆఫ్ గరం మసాలా విచ్ గివ్స్ ఎమీ టేస్టీ అండ్ గుడ్ టేస్ట్ అండ్ మసాలా టేస్ట్ ఫర్ మై కబాబ్ చక్కటి ఫ్లేవర్స్ అన్నీ దీంట్లోకి యాడ్ అయిపోయాయి ఇది వరకే అండ్ మన ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇందులోకి మనం ఈ విధంగా యాడ్ చేసేస్తాం ఇందులోకి మనం ఎగ్ కానీ అండ్ ఇంకేది కూడా యాడ్ చేయలేదు ఎట్లున్నదో అదే విధంగా వేసేసుకున్నాను అండ్ ఈ మసాలా వేస్ట్ అయిపోకుండా నేను జస్ట్ దీన్ని ఒక చిన్న బౌల్స్ లాగా కూడా దీన్ని వేసుకోవచ్చు మనం ఎందుకు దీన్ని యూస్ చేయాలంటే మనం వేసుకున్నది 6 బేబీ కార్న్స్కి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము కాబట్టి ఇదంతా ఈ యొక్క వెసల్కి అంటుకుంటే మన ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా రావు సో మనకు త్వరగానే ఇవి అవుట్పుట్ వచ్చేసినాయి అండ్ అండుకొర్రలు తో చాలా చక్కటి జ్యూసెస్ కూడా తయారు చేసుకోవచ్చు అండ్ ఇది ఒక చెప్పాలంటే ఒక గ్రేటెస్ట్ హెవెన్లీ అథెంటిక్ రెసిపీ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే చాలా టెండర్గా ఉంటాయి బేబీ కార్న్స్ కూడా సో ఒక 2 to 5 మినిట్స్ నేను దీంట్లో మంచి కలర్ వచ్చిన తర్వాత నేను దీన్ని రిమైనింగ్ పార్ట్లోకి వెళ్ళిపోతాను ఒక పేపర్ టవల్లో కానీ లేదా నాప్కిన్ దీంట్లో పెట్టేసుకుందాం ఈ యొక్క బేబీ కార్న్స్ మన హెల్దీ ఇంగ్రీడియంట్ మ్యాష్అప్ అవుట్పుట్ వచ్చేసింది సో కోటెడ్ విత్ ద అండుకొర్రలు అండ్ ఆల్సో విత్ ద స్పైసీ మసాలాస్ అండ్ టేస్టింగ్ మసాలాస్ సో మనం రెసిపీకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కాస్త పేషెన్స్ అండ్ టేస్టర్స్ గురించిన ఒక చక్కటి అవగాహన అవి ఫ్రై అయిపోయి బయటకు వచ్చేసాయి అండ్ ఇప్పుడు దీన్ని మనం తర్వాత ప్యాన్లోకి కాస్త ఆయిల్ని 2 to 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అండ్ చాప్డ్ ఆనియన్స్ని యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్
salt chala takkuga yellali ee recipe lo endukante manam sauces anni use chestam kabatti sauces lo already salt quantity untadi anduku kaasta salt takku veskunte chala chakkaga and ee salt onions anni kuda kaasta brownish color vachenta varaku kaasta chakkaga tinni manam ee vidhanga stir chestundam manam edaithe అండుకొర్రలతో కోట్ చేసుకున్నటువంటి బేబీకార్న్ కబాబ్ ఉందో దాన్ని కంప్లీట్గా ఈ విధంగా యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు కాస్త రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్ అండ్ ద ఫైనల్ ఇస్ సోయా సాస్. కబాబ్ ఇది కూడా మనకు టేస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. మొత్తం కూడా అందులో ఉన్నటువంటి వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం వెళ్ళిపోయింది అండ్ మన బేబీ కార్న్స్ అవుట్పుట్ చాలా నీట్గా బయటకు వచ్చేసింది. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి నేను ప్రజెంటేషన్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఫైనల్లీ ఐఎమ్ టాపింగ్ విత్ ద కొరియాండర్ లీవ్స్. సో వ్యూయర్స్ చూసారు కదా అండుకొర్రల బేబీకార్న్ కబాబ్, దీన్ని మంచూరియన్ స్టైల్లో మనం తయారు చేసుకున్నాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.